ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వెయ్యి పోస్టులకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ బట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మీకు యూస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి అఫీషియల్ నేషనల్ కెరియర్ సర్వీసెస్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఫోర్ డేస్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఐసీఐసీఐ డైరెక్ట్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫైనాన్స్ అడ్వైజర్ ఇన్ పాన్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్ షుడ్ బి ట్వెల్త్ పాస్ అండ్ అబవ్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వితౌట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇక్కడ మినిమం ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఐసీఐసీఐ డైరెక్ట్ ఉంది కదా సో అందులో పనిచేయడానికి సంబంధించి ఫైనాన్స్ అడ్వైజర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి టోటల్గా మనకి థౌజండ్ వేకెన్సీస్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా నేను మీకు అప్లై లింక్కి సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ ఐసిఐసిఐ డైరెక్ట్లో పనిచేయడానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడానికి విఎస్ఎస్ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు దీనికి సంబంధించి పనిచేయాలి అనుకుంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అంటే మీరు ఫ్రెషర్స్ అయినా అలాగే మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి మీరు ఫుల్ టైమ్ బేసిస్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద దీనికి సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో పనిచేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించి వర్క్ అయితే చేయొచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమే చేయి జాబ్ అనేది చేయించడం జరుగుతుంది ఫర్దర్గా మీకు మీకు తర్వాత వారు ఎక్కడ వర్క్ చేయమంటే అక్కడ మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఏ జెండర్ వాళ్ళైనా అది బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు థౌసండ్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్ మెన్ ప్రిఫర్డ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఆల్రెడీ ఇలాంటి ఫీల్డ్లో ఎవరైనా పనిచేసినటువంటి వారు ఉన్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి శాలరీస్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు మీకు శాలరీస్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై అనేటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ అప్లికేషన్ లిక్ నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అదే మీరు కొత్తగా వచ్చినటువంటి న్యూ యూజర్ అయినట్లయితే ఇక్కడ మీకు న్యూ యూజర్ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అనేది ఫ్రెషర్గా ఎవరైతే ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసినటువంటి వారు ఉన్నారో వారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు జాబ్ సీకర్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మెన్షన్ చేయాలి మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి జెండర్ అనేది ఓకే మీరు మేలా ఫిమేలా అండ్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు సో అది కూడా పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఐడెంటిఫికేషన్కి సంబంధించి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు మీకు పాన్ కార్డు లేకపోయినట్లయితే ఆధార్ కార్డ్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ వెంటనే దానికి సంబంధించిన ట్వల్ డిజిట్ నంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది మీ డీటెయిల్స్ మీరు ఎటువంటి భయం అనేది లేకుండా ఇవ్వచ్చు ఇది అఫీషియల్ వెబ్సైటు నేషనల్ కెరియర్ సర్వీసెస్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఎటువంటి డేటా బ్రీచింగ్ అనేది ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ టెన్త్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి అలాగే మీ ఫాదర్ నేమ్ అలాగే మీరు చదువుకున్నటువంటి హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి డిజిట్స్ ఉండాలి అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మీరు సెట్ చేసుకునేటువంటి ఆ యొక్క పాస్వర్డ్లో కలిగి ఉండాలి అదే పాస్వర్డ్ని రీటైప్ చేసి మీ యొక్క నేమ్ని మీరు చూస్ చేసుకోవాలి మీకు ఉన్నటువంటి కీ స్కిల్స్ ఏంటి మీరు ఏం చదువుకున్నారు మీకున్నటువంటి ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్ కట్గా రాయాల్సి ఉంటుంది ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్ సో ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది తర్వాత మీ యొక్క క్యాప్చర్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా ఐ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఒక చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బ్యాంకుకి వచ్చి మీరు మీకు మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్కి సమ్ సారీ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి సైన్ ఇన్ అవడం జరుగుతుంది అప్పుడు మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి చాలామంది ఈ సైట్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుని జాబ్ పొందినటువంటి వారు ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ మీ గనక ఎటువంటి కాల్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ పర్టిక్యులర్ సంస్థ నుంచి మీకు రాకపోతే సో మీరు ఎటువంటి డిజపాయింట్ అయితే అవ్వాల్సినటువంటి అవసరం లేదు చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇందులో ఇది కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకోండి ట్రై చేయండి ఎటువంటి ఫీ లేదు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేసే అవకాశం ఉంటుంది సో మీకు వచ్చే నెల ఓకే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఎక్కడైతే మనకి సమయం అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డైరెక్ట్ ఈ అప్లై లింక్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి